ఆల్రెడీ వేస్తాం, దాంట్లో సందేహమే లేదు. గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ కాపాడుకుంటుంది భూమి. ఇలా ఎవరికి అవకాశం ఇవ్వరు, ఎవరు రావు. ఏదైనా మీ ప్రపోజల్ అంటే మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి కలెక్టర్ గారికి. ఇట్లా ఇళ్ల స్థలాలు రిప్రజెంటేషన్ వచ్చినాయి, వీళ్ళు అడుగుతున్నారు పేదలని ఆ రిప్రజెంటేషన్ పంపడం వరకు మా బాధ. ఆ నిర్ణయం తాజా వరకు లేదు. కాబట్టి మేము ఏమనుకున్నాం అంటే కూర్చోలేని వేసుకొని గవర్నమెంట్ వస్తుంది కాబట్టి వాళ్ళే కూర్చోలు వేసుకొని ఎలా ఉన్నారు. ఇక ఇది కోర్టు పరిధిలో ఉంది. మీరు ఏదైనా ఇస్తే మేము దాన్ని ఐఆర్ ఆఫీసర్ వరకు మేము పంపించే బాధ్యత నాది. ఏంటంటే ఇది కోర్టులో ఉంది, గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకుంది కోర్టులో ఉంది. దాంట్లో మీకు ఏదైనా ఉంటే అక్కడ పోయి రావడం ఉండడం అనేది ఇల్లీగల్. అయితే మీరు మా మాట మీద ఇప్పుడు తహసీల్దార్ సాహెబ్ చెప్పాడు, మేము ఆ పద్ధతిలో మీరు లీగల్ గా పోవడము చేసుకుంటే బాగుంటది. లేదంటే చట్ట పరిధిలో మేము పనిచేయాల్సి వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తే మా బాధ్యత మేము చెప్పాలని వద్దా, మీకు అవకాశం ఇవ్వాలని వద్దా? అవకాశం ఇచ్చినాం మీరు మీరు వ్యవస్థకు లా అండ్ ఆర్డర్ ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు మీరు మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, ఇది గవర్నమెంట్ ల్యాండ్ దీనికి రానియద్దు అనేది రెవెన్యూ ఆఫీసర్ చెప్పినప్పుడు మేము మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి ఒక్క మాట. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు మేము ఇష్టం ఉన్నా లేకున్నా కూడా ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ఆ క్రమంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే దానికి పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. సో ఇదంతా వద్దు. మీరు ఇప్పుడు తహసీల్దార్ సాహెబ్ వచ్చాడు రావాలన్నా ఇంతసేపు మేము 3 గంటలు అయింది. తహసీల్దార్ సాహెబ్ వచ్చేదాకా మేము ఇక్కడికి రాను కూడా రాలేదు, ఎందుకంటే ల్యాండ్కి సంబంధించి వారు చెప్పాలి. సో వచ్చి చెప్పండి. ఇప్పుడు వారు కూడా ఇది ఇది కాదు, ఇది కోర్టులో లేదు, లేకపోతే వీళ్ళకి సంబంధించిన ల్యాండ్ అంటే మేము వెనకపోదు. అట్లా కాదు కదా, ఇది గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకునేది గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు గవర్నమెంట్ అధికారులుగా మేము దీని నుంచి మిమ్మల్ని వేకేట్ చేయాలి. మా ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉండదు కదా. 2019 డిసెంబర్లో రిజ్యూమ్ చేసుకుంటారు. నిన్నటి అంటే వరకు వాళ్ళ పద్ధతుల్లో మళ్ళీ ఏం చేసి ఎన్ని దినాలు వాళ్ళు అరెస్ట్ చేయరు, వాళ్ళ మీద కేసులు పెట్టరా, మేము పేదలు పుస్తకాలను ఎలా కేసు చెప్తున్నారు కదా. ఇప్పుడు వాచ్మెన్ అనేది ఉంటే కేసు పెడతామని వాచ్మెన్ అనేది మొన్నటి సంది 2019 నుంచి